ఎవ్రీవన్, నేను మీ సుగుణా వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ముందుగా అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రులలో రేపు తొలి రోజు కదా, సో మొదటి రోజున అమ్మవారికి తొలి నైవేద్యంగా కట్టె పొంగల్ని సమర్పిస్తూ ఉంటారు. తొలి రోజున చేసే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వర్మాస్ క్రేజ్ లో చూసేద్దామా. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా రేపు తొలి రోజున ప్రిపేర్ చేసుకునే కమ్మనైన కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రానున్నవన్నీ పండగలే కదా, సో ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పొంగల్ కాకుండా ఈరోజు మీకు ప్రసాదం కట్టె పొంగల్ని ట్రెడిషనల్ వేలో చేసి చూపిస్తున్నాను. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అన్నమాట. చాలా తక్కువ టైంలో ఈ కట్టె పొంగల్ని తయారు చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా కమ్మనైన ప్రసాదం కట్టె పొంగలి కోసం ఫస్ట్ మనం బియ్యం అలాగే పెసరపప్పుని సోక్ చేసుకొని ఉడికించుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ రైస్ని కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు. కుక్కర్లు అయితే చాలా ఫాస్ట్గా క్విక్గా రెండు ఒకేసారి కుక్ అయిపోతాయి. కుక్కర్లో నేను 1 కప్ రైస్ని యాడ్ చేస్తున్నాను. కట్టె పొంగలికి సింపుల్ రేషియో వచ్చేసి 1 కప్ రైస్కి గాను సేమ్ కప్పుతో 1/4 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 కప్ దాకా పెసరపప్పుని తీసుకోవచ్చు. కుక్కర్లోకి బియ్యం అలాగే పెసరపప్పుని యాడ్ చేసి 2 లేక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నార్మల్గా రెగ్యులర్ రైస్ లాగా కాకుండా, అంటే అన్నం పొడి పొడిగా కాకుండా, ఈ కట్టె పొంగలికి అన్నం అనేది కొద్దిగా సాఫ్ట్గా కొద్దిగా జోరుగా ఉండాలి. కాబట్టి ఇందులోకి ఎసరుగా 1/3 కప్పు బియ్యం అలాగే పప్పుకి గాను 5 ఇంతల వాటర్ని, అంటే 8 కప్పుల నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల అన్నం అలాగే పప్పు సమంగా కుక్ అవుతాయి. 1 గంట తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ రైస్ అలాగే పప్పు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా పల్చగా ఉంది. కట్టె పొంగలికి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. చల్లారిన తర్వాత మరి కొద్దిగా గట్టి పడుతుంది. సో కుక్కర్ మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రైస్ చల్లారేలోపు మనం తాలింపు పెట్టేద్దాం. తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద 1 పాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. కట్టె పొంగలిలోకి నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. సో నెయ్యి వద్దనుకుంటే ఇక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసుకున్న అల్లం, 4 లేక 5 సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇలా 1/2 నిమిషం వేయించిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోవాలి. అలాగే గుప్పెడంత జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసి వీటన్నిటిని కూడా కొద్దిగా నెయ్యిలో వేయించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు వేయించండి. 1 నిమిషం తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఫైనల్లో 1/4 టీ స్పూన్ ఇంగువను యాడ్ చేసి ఒకసారి కలపండి. ఈ తాలింపుని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పొంగల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పొంగల్ కొద్దిగా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ ముద్ద కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. తాలింపంతా మొత్తం వేసేసి చక్కగా రైస్కి పట్టేలాగా ఒకసారి కలపండి. కట్టె పొంగలి కన్సిస్టెన్సీ మరి ముద్దలాగా కాకుండా, మరి పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా ఉందండి. అంతేనండి, చూశారు కదా, కట్టె పొంగలి ఇక్కడ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకున్నామో, ఇది చాలా హెల్తీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. దసరా నవరాత్రులలో
మొదటి రోజున అమ్మవారికి ప్రిపేర్ చేసుకునే కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని అలాగే ఆశీస్సులను మీరు మీ కుటుంబ సభ్యులందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా వర్మాస్ గ్రేస్లో కామెంట్ చేసి తెలపండి. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ గ్రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి 2వ రోజు ప్రసాదం రెసిపీతో మళ్ళీ వర్మాస్ గ్రేస్లో కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు ఆల్. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణా వర్మ.